వృద్ధాప్యంలో ఉన్న తల్లిని మెడపట్టుకు గంటేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా కంచిన గ్రామంలో చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తనకు ఎటువంటి ఉపయోగం లేదని, వాళ్ళ దగ్గర ఉండటానికి వీల్లేదు అంటూ ఇద్దరు కసాయి కొడుకులు ఆమెని రోడ్డు మీదకి గెంటేశారు. ఈ కంచిన గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజల కంట తడిపెట్టించింది. అయితే ఈ ఘటన చోటు చేసుకున్న అనంతరం ఎటు దిక్కుదోచని స్థితిలో ఉన్న ఆ తల్లికి స్థానికంగా ఉన్న ఒక యువకుడు ఆసరా ఇచ్చి దిశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే దిశా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ పోలీసులు చొరవ తీసుకొని ఆమెకు ఆమెను చేరదీసి అక్కడ జరిగిన సంఘటన వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆ కొడుకులిద్దరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెని ఆమె దగ్గరికి పంపించారు. అయితే ముఖ్యంగా తల్లికి కనీసం చూసుకోలేని పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళిద్దరు కొడుకులు ఉండడానికి గల కారణాలు ఏంటనేవి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరికీ ఇటువంటి సంఘటన గనక మళ్ళీ రిపీట్ అయితే కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా అక్కడ పోలీసులు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నువ్వు వెళ్ళిపోతున్నా కూతురు అక్కడికి ఈవిడికి ఏదో మీ కాస్ట్ పోస్ట్ లేదు.